నోటి దుర్వాసన, పళ్ళు వదిలేపై కదిలిపోతున్నాయి కండిషన్స్ లో కూడా మనం ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేసి వాటిని కూడా స్టెబిలైజ్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి సమస్యని అడ్రస్ చేయడానికి. మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఇలా సమస్యలు చిగుళ్ళలో నెత్తురు కనపడినా, ఉమ్మినప్పుడు నెత్తురు కనపడినా, చిగుళ్ళు మెత్తబడిపోతున్నా, డాక్టర్ దగ్గరకు వచ్చి సింపుల్ గా మీరు ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీకు చాలా వరకు సమస్యలు సాల్వ్ అయిపోయి మీ పళ్ళు జీవితకాలం ఉండే అవకాశాలు ఉంటాయి. డెంటల్ ట్రీట్మెంట్స్ లో లేజర్స్ ఇంపార్టెన్స్ ఏంటండి? చాలా వరకు ఉంటదండి. ఇప్పుడు ప్రతి ఆస్పెక్ట్ లో లేజర్స్ అనేవి ఎఫెక్టివ్ గా వాడుతున్నాం. సో నేను ఇందాక చెప్పినట్టు పిపిపళ్ళ చికిత్సలో కూడా లేజర్స్ వాడడం వల్ల రూట్ కెనాల్ లో ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లో ట్రీట్మెంట్ ఫినిష్ చేయగలుగుతున్నాం, 100% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాం. సో అలా ఒక పాయింట్, ఒక అడ్వాన్స్మెంట్. ఇంకోటి చిగుళ్ళ వ్యాధులు క్లీన్ చేయడానికి చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్, చాలా టైం పట్టేది. ఇప్పుడు లేజర్స్ వాడడం వల్ల ఒకే సిట్టింగ్ లో తక్కువ టైంలో తక్కువ పెయిన్ తో తక్కువ ఖర్చుతోని పేషెంట్ కి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతున్నాం. చిగుళ్ళు రంగు మారిపోయి ఉంటాయి, చాలా మందికి నల్లగా మారిపోయి ఉంటాయి, నవ్వలేరు వాళ్ళు. వాళ్ళందరికీ కూడా లేజర్ చికిత్సలతో లేదా గులాబీ రంగులోకి మార్చగలుగుతున్నాం. కొంతమంది చిగుళ్ళు వాచిపోతుంటాయి, వాటిని కూడా లేజర్స్ తో క్యూర్ చేయొచ్చు. చిన్న చిన్న మైనర్ ఓరల్ సర్జరీస్ అన్నిటికి కూడా సర్జికల్ బ్లేడ్స్ వాడేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు లేజర్స్ తోని ఆ మైనర్ సర్జికల్ ప్రొసీజర్స్ అన్ని కూడా చేస్తున్నాం. సో దానివల్ల సూచరింగ్ ఉండదు, నెత్తురు రాదు, పెయిన్ చాలా తక్కువ, మినిమల్ అనస్థీషియాతోని పేషెంట్ కంఫర్ట్. ప్రతి ఆస్పెక్ట్ లో లేజర్స్ వాడడం వల్ల మోస్ట్ అడ్వాన్స్మెంట్స్ అనే చెప్పొచ్చు. పద్నాలుగు 52 బ్రాంచ్ల్లో కూడా లేజర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి చికిత్స చాలా కంఫర్టబుల్ గా, చాలా అక్యురేట్ గా, చాలా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాం. ఎవరైనా నేను చెప్పిన పాయింట్స్ కి, నేను చెప్పిన సమస్యలకి మీరు కనెక్ట్ అవుతూ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది 4142000 నెంబర్, దానికి కాంటాక్ట్ చేస్తే 52 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది. మీరు అప్రోచ్ అయితే మీ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత విజ్డమ్ టీత్, ఈ జ్ఞానదంతాలను ఎప్పుడు తీసేయించుకోవాల్సి ఉంటుంది, ఏ విషయాలు పరిగణలోకి తీసుకుంటారో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్ లో మరో షార్ట్ బ్రేక్.